హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పచ్చని చెట్లే మనిషికి, ప్రకృతికి మనుగడ. మనం పెంచుకున్న కాలుష్యాన్ని తరిమికొట్టి మనకు ఆహారాన్ని, ఆరోగ్యాన్ని నిలువ నీడనిచ్చే చెట్లను కాపాడుకోవడం మన బాధ్యత. నిన్నటి మన నిర్లక్ష్యాన్ని వదిలేసి నేటి నుంచే పచ్చని భవిష్యత్తుకు బాటలు వేసుకుందాం. ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలి, వాటిని పరిరక్షించాలి. మా జీవితం చెట్ల మీద ఆధారపడి ఉంటుంది. మనిషి మరియు చెట్లు సుదీర్ఘ అనుబంధం ఉంది. ప్రతి మనిషి చెట్లకు ఎప్పటికీ రుణపడి ఉంటాడు. మహారాష్ట్రలోని సోలాపూర్ బిలిప్స్ ప్రాంతంలో ఓ స్కూల్ ఎదురుగా వందల ఏళ్లుగా ఉన్న చెట్టు ఒక్కసారిగా ఏడుస్తోంది. ఆ చెట్టు నుంచి వింతగా నీటిదారులు కారుతున్నాయి. అయితే చెట్టు ఏంటి, ఏడవడం ఏంటని అనుకుంటున్నారా? అవునండి, ఇది నిజం. మామూలుగా అయితే మనుషులు, జంతువులు ఏడవడం చూస్తుంటారు, కానీ చెట్టు ఏడవడం ఇదే మొదటిసారి. దీంతో చుట్టుపక్కల జనాలు తండోపతండాలుగా వచ్చి ఈ వింతను చూస్తున్నారు. అయితే చెట్టు ఏడవడానికి గల కారణాలను స్థానికులు ఈ విధంగా చెబుతున్నారు. అది వందల ఏళ్ల నాటి చెట్టు. అయితే కొమ్మలు భారీగా పెరిగిపోవడంతో స్థానికులు ఇటీవల నరికేశారు. అప్పటి నుంచి విచిత్రంగా చెట్టు నుండి ధారాపాతంగా నీరు కారడం ప్రారంభమైంది. చెట్టు లోపల ఏమైనా నీరు నిలిచి ఉండొచ్చు, అందుకే నీరు వస్తోందని అందరూ ఈజీగా తీసుకున్నారు. కానీ నీరు కారడం రోజురోజుకు పెరగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. చెట్టు కొమ్మలు నరికేయడంతో చెట్టు ఏడుస్తుందని అక్కడ వారు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. దీంతో ఆ వింతను చూడడానికి జనాలు రోజురోజుకు పెరిగిపోతున్నారు. అంతేకాకుండా కొంతమంది ఈ వింతను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇప్పుడు అది వైరల్గా మారిపోయింది. అయితే అసలు చెట్టు నుంచి నీరు కారడానికి కారణమేంటని బయాలజీ ప్రొఫెసర్లు ఆరా తీస్తే అది చెట్టుకున్న ఒక లక్షణమని, చెట్టు కొమ్మలు నరికేయడంతో కింద నుంచి చెట్టు పీల్చుకుంటున్న నీరు అలా బయటికి వస్తుందని తెలిపారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ జనాలు మాత్రం వింతగా చూస్తున్నారు. ప్రాచీన కాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు మొక్కలు వివిధ ఔషధాల తయారీలో ఉపయోగపడుతూనే ఉన్నాయి. ఔషధ మొక్కల గురించి అథర్వణ వేదంలో కూడా ప్రస్తావించారు. ప్రకృతిలో లభించే ప్రతి మొక్క ఏదో ఒక ఔషధ గుణాన్ని కలిగి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.